టైటిల్ చూడగానే కోపం వస్తుంది, మోడీ వస్తే కేసీఆర్ కి జ్వరం ఏంటి అని. బట్ ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం, ఇవాళ నరేంద్ర మోడీ హైదరాబాద్కి చేరుకున్నారు, ఆయనకి స్వాగతం పలికింది ఎవరయ్యా అంటే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే గవర్నర్ తమిళిసై, చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు స్వాగతం పలికారు. యాక్చువల్గా వచ్చింది ప్రధానమంత్రి. పోనీ కేసీఆర్కి ముందు నుంచి జ్వరం ఉంది, దాంట్లో ఇవాళ సమస్య అయ్యారు అనుకోవడానికి నిన్ననే కదా ఉపన్యాసం అంత భారీ ఎత్తునిచ్చింది. నిన్న మొన్న భారీ ప్రచారం, మోడీకి మెడలు ఉంచుతాను, ఒంగో పెడతాము, నిలబెడతాము అనేటువంటి ఉపన్యాసాలన్నీ ఇచ్చింది ఇప్పుడు ఆయనే కదా. ఒక్కరు ఏమన్నా కనీసం అస్వస్థత ఏమైనా కనిపించిందా అకస్మాత్తుగా? అంటే ఇక్కడ క్లియర్, తను ఓ పక్కన ఇంత అంటే బీజేపీ వాళ్ళు గత 2-3 రోజుల నుంచి ఒక ప్రచారం కూడా చేశారు, మోడీ రాగానే 90 అడుగులు వంగిపోతాడు చూస్తూ ఉండండి అని. సోషల్ మీడియా, ఇప్పుడు సోషల్ మీడియానే కేసీఆర్కి పెద్ద కోపానికి కారణమవుతుంది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం దాని ద్వారానే సక్సెస్ అయింది, ఇప్పుడు అదే సోషల్ మీడియా తనని టార్గెట్ చేస్తూ తనని కార్నర్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. అందులో ప్రధానమైనటువంటిది ఇందులో ఒకటి, ప్రధానమంత్రి వచ్చినప్పుడు విడప్పుడంతా ఉపన్యాసం ఇస్తారు, మోడీని తిట్టిపోస్తారు, అక్కడికి వెళ్తే ఏమి చేయరు, ఎక్కడికి వచ్చినా కూడా 90 డిగ్రీలు వంగుతారు అనేటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు కాబట్టి దాన్ని దీన్ని ఎక్కడ ఫోకస్ చేస్తారు అని సైలెంట్ అయిపోయారు. అంతకు మించి ఓ భారీ కార్యక్రమం, ఎందుకంటే అటు చినజీవి స్వామికి, రామేశ్వరరావు గారికి, ఇటు కేసీఆర్కి ఉన్న అవినాభావ సంబంధం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎవరు కూడా. అట్లాంటప్పుడు ఏముంటుంది, ప్రాక్టికల్గా అయితే కనుక స్నేహమే ఉంటుంది. అలాంటి ఆ కార్యక్రమానికి రాకుండా ఎట్లా ఉంటుంది? దానికి కదా వచ్చింది ప్రధానమంత్రి మోడీ. ఇక్రిసాక్ది సపరేట్, అది ఎట్లాగో అదైనా సరే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన కూడా గెస్టే కదా, దానికి చక్కగా వెంటొండొచ్చు, కార్యక్రమం నిర్వహించవచ్చు. ఏంటి అంటే ఇప్పుడు బీజేపీని తమ శత్రువుగా చూపించాలి, కేసీఆర్ మోడీని ధిక్కరిస్తాడు, మోడీ అంటే ఆఫ్టర్ ఆల్ అంటాడు అనేటువంటిది చూపించాలి అన్నటువంటి కోణం తప్పించి వేరే ఏం లేదు. దానికి ఎలాంటి సాకి ఏముంది, నేను రాను, నేను అటెండ్ గాను చెప్పచ్చు. ఇంతకుముందు మమతా బెనర్జీ చేయలేదా, లేకపోతే చంద్రబాబు చేయలేదా, వాళ్ళు చేశారు కదా, ఆ టైపు దగ్గరనే చెప్పచ్చు కదా. జ్వరం అనే కారణం ఎందుకు చెప్పుకోవడం, అదే వింత.